సినిమా తీయటం అనేది ఒక పెద్ద యాగం అనుకుంటే, మన అశ్విని దత్ గారు అశ్వమేధ యాగం చేశారు, దశాశ్వమేధ యాగం చేశారు కల్కి అనే సినిమా ద్వారా. వీరి యాగాశ్వం ప్రపంచాన్ని చుడుతోంది ఇప్పుడు. ఆ యాగాశ్వానికి అధిపతి మన అశ్విని దత్ గారు. అశ్విని అంటేనే తెలిసిందే కదా అశ్విని. ఆ అశ్వనికి మీరు జన్మతః యాజమాన్యం పొంది తెలుగు భాషకి తెలుగు సినిమాకి మీరు ఇంత గొప్ప పేరు తెచ్చిన వారు. మీ గొప్ప చేతుల మీదుగా నేను చేసిన ఓ యాడ్ కూడా రిలీజ్ అవ్వటం అనేది నేనేదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది సార్. యువరాజు గారు, ఇంకా మీకు తిరుగులేదు, అశ్విని దత్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి చేతి మీదుగా మీ యాడ్ వస్తుంది. కేఎస్ రామారావు గారు, ఎంత గొప్ప చరిత్ర వీరిది, వారి చేతుల మీదుగా నా యాడ్ రిలీజ్ అయింది. అలాగే మురళీమోహన్ గారు, నిగ్రహానికి డీసెన్సీకి ఒక ఉత్తమ వ్యక్తి ఎలా ఉండాలో మనకి చూపెట్టిన మురళీమోహన్ గారి చేతుల మీదుగా కూడా ఇంకో యాడ్ రిలీజ్ అవుతుంది. అందుకు కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన యువరాజు గారికి, మైరాన్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.